మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే చైత్ర పౌర్ణమి। చైత్ర పౌర్ణమినే మహా చైత్రి అని కూడా పిలుస్తారు। ఇలాంటి పవిత్రమైన రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో మీ ఇంట్లో విష్ణుమూర్తి ఫోటో ముందు ఈ ఒక్క ఆకును ఉంచితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి। ఆర్థిక బాధలు కష్టాలు పోయి ధన ప్రవాహం వస్తుంది। ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। మరి ఎంతో శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో మీ ఇంట్లో శ్రీ మహావిష్ణు ఫోటో ముందు ఏ ఆకును పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం। అతి సులువుగా విష్ణు లోక ప్రాప్తి కలగాలంటే పౌర్ణమి రోజు ఎలా చేయాలి? పూర్వం చోళరాజు శ్రీ మహావిష్ణువుకు బంగారు ఆభరణాలు సమర్పించి సువర్ణ పుష్పాలతో పూజించాడు। అదే విగ్రహాన్ని ఒక బ్రాహ్మణుడు తులసీ దళములతో పూజించాడు। అలా పూజించటం చూసిన రాజు ఇలా అన్నాడు, శ్రీ మహావిష్ణువును తులసీ దళములతో పూజిస్తున్నావు అని చిన్నచూపు చూసి నీ వంటి వాడికి ఎప్పుడూ మోక్షం రాదు అని చెప్పాడు। ఒకరోజు ఆ బ్రాహ్మణుడు విష్ణువు కోసం నైవేద్యం పెట్టడానికి వండిన అన్నం మాయమైంది, ఎంతో విచారించాడు। మర్నాడు కూడా అదే పరిస్థితి ఎదురైంది। ఇక మూడవ రోజు కాపు కాచి దొంగను పట్టుకొని వట్టి అన్నం ఏం తింటావు అంటూ అందులో నెయ్యిని వడ్డించాడు। ఆ దొంగ పిడికడు అన్నాన్ని తిని శ్రీ మహావిష్ణువుగా దివ్య దర్శనమిచ్చి తానే స్వయంగా పుష్పక విమానంలో వైకుంఠానికి ఆ బ్రాహ్మణుణ్ణి తీసుకువెళ్ళాడు। తులసీ దళములతో శ్రీ మహావిష్ణువును పూజించిన ఫలితంగా ఆ బ్రాహ్మణుడు చోళరాజు కంటే ముందుగా విష్ణులోకం చేరాడు। అందుకు ఆ చోళరాజు ఎంతో ఆశ్చర్యపడి తన తప్పు తాను తెలుసుకున్నాడు। అంటే బంగారం వజ్రాలు వైఢూర్యాల కంటే ఒక తులసీ దళం ఎంతో గొప్పది। పవిత్రమైన రోజుల్లో ఒక తులసీ దళాన్ని శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తే చాలు, జన్మల పాపాలు పటాపంచలవుతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయి। భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి తులసీ దళములతో అర్చించినా చాలు, ఆయన తనకు తానుగా ప్రసన్నుడవుతాడని తెలియజెప్పే ఈ కథ పద్మపురాణంలో ఉంది। కాబట్టి శ్రీ మహావిష్ణువుకు తులసీ దళాలు అంటే ఎంతో ప్రీతి। కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి గడియల్లో ఎవరైతే మీ ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటోకు తులసీ ఆకులను సమర్పించి మూడు వత్తులు ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి, తరువాత ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి, ఆ తరువాత నమస్కరిస్తూ మనసులోని కోరికను చెప్పుకోవాలి, ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి, మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి। మీరు పూజ చేసే ముందు స్నానం చేసే సమయంలో నాలుగు తులసి ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేసి ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది। ఈ రోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది, విష్ణు సాయుజ్యం లభిస్తుంది, మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది। అంతటి పవిత్రమైన రోజు చైత్ర పౌర్ణమి।